जीहेचएमसी ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ప్రచారం హోరెత్తిస్తున్నారు. అధిష్టానం సూచనలతో అనుచరులతో రాజధానికి చేరుకున్న నాయకులు ఇంటింటికి తిరుగుతూ తమదైన శైలిలో ప్రచారం రక్తిగట్టిస్తున్నారు. గడిచిన 6 ఏళ్లలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి వివరిస్తూ ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే టిఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. जीहेचएमसी ఎన్నికల్లో చప్పుదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ తనదైన మార్కుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అధిష్టానం సూచన మేరకు 102వ డివిజన్లో రహమత్ నగర్లో యువ నాయకుడు శ్రీనురెడ్డి తరపు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిని పరిచయం చేస్తూ టిఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గడిచిన 6 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో వేలాది కోట్ల రూపాయలతో హైదరాబాద్ అభివృద్ధి చెందిన తీరు వివరిస్తూ ముందుకు సాగారు. చివరకు రోడ్డుపై వెళుతున్న వారిని సైతం పక్క కాపి వారిని ఆప్యాయంగా పలకరించిన సుంకి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అంతేకాకుండా రహమత్ నగర్ లో కూరగాయల షాపుల వద్దకు వెళ్లి తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసినప్పటి స్టీల్ రిపీట్ చేశారు. కూరగాయలను విక్రయిస్తూ షాప్ యజమానులకు టిఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు నాయకుల ప్రచార మార్కు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.